ముదిరాజ్ చరిత్ర అన్వేషణలో ముదిరాజ్ టీవీ తెలుసుకున్న విషయం ప్రపంచం అంతటా వ్యాపించి ఉన్న ఒకే ఒక ధర్మం ముదిరాజ్ ధర్మం ముదిరాజ్ వృత్తిని బట్టి వచ్చిన కులం కాదు అసలు ముదిరాజ్ కులం కాదు ముదిరాజ్ అనేది గౌరవం ఇప్పుడు మీరు చూస్తున్నది ది గ్రేట్ హిస్టరీ ఆఫ్ ముత్తరాయర్ ఆర్యన్లు లేదా అరయర్లలో కులాలలో భాగమే తెలుగు ముదిరాజులు తమిళ్ ముత్తరాయర్ లేదా ముత్తురాశనలు కేరళ ముత్తురాజాలు కర్ణాటక ముదిలియారులు ఇంకా చాలా పేర్లతో పిలువబడుతున్నారు ఈ ముదిరాజులు సకల జ్ఞానులుగా యుగాలు తరబడి ఉన్నారు శాస్త్రాలు చదివే బ్రాహ్మజానం ప్రజలను రక్షించే క్షత్రజ్ఞానం అనగా యుద్ధ నైపుణ్య జ్ఞానం కలిగి ఉన్నారు యుగయుగానికి ముదిరాజుల జ్ఞానబలం యుద్ధబలం కోల్పోతున్నారు దీనికి కారణాలు దైవశక్తికి ముదిరాజులకు ఉన్న సంబంధాలే అందుకే ముదిరాజ్ కులాన్ని దేవర కులం అని కూడా అంటారు ఎప్పుడైతే దైవానికి వ్యతిరేక పనులు చేశారో అప్పుడు అంచలంచలుగా దేవజ్ఞాన శక్తిని మొదటిగా కోల్పోయారు కండబలంతో క్షత్రియ వర్ణంలో అస్త్ర శాస్త్ర సిద్ధులు కలిగిన ముదిరాజులుగా ఉన్నారు చివరికి కలియుగంలో శూద్ర వర్ణం మోస్తున్నారు ముదిరాజులు ముదిరాజ్ రాజరిక పతనానికి కారణాలు శైవులుగా ఉన్న ముదిరాజులు శివునికి వ్యతిరేకులు అవ్వడం వైష్ణవ ధర్మాన్ని పాటించడం బుద్ధ ధర్మాన్ని ఆచరించడం చేశారు చివరి దశలో అంకాళీ దేవతను పూజించడం చేశారు కాళీమాత ముదిరాజులకే మొదటి ప్రాధాన్యత ఇచ్చింది సిరి సంపదలు కలగజేసింది అందుకే ముదిరాజ్ ఇంటి ఆడబిడ్డగా పెద్దమ్మ తల్లిగా వచ్చింది అక్కడ ముదిరాజుల తప్పిదాల వల్ల ముదిరాజుల అహం దించడానికి పెద్దమ్మ తల్లి విధించిన కొన్ని శిక్షల వల్ల రాజరికం కోల్పోయి చివరికి పేరులో మాత్రమే ముదిరాజుగా ఉండి దరిద్రం అనుభవిస్తున్నారు ప్రాంతాల పరంగా తమిళనాడు కేరళ కర్ణాటక ప్రాంతాలలో కాళీ అమ్మన్ పిండారి అమ్మన్ అంకాళి పరమేశ్వరిగా కొలవబడుతుంది తెలుగు ప్రాంతాలలో అంకమ్మగా పెద్దమ్మ తల్లిగా పూజలందుకుంటుంది ముదిరాజులకు పూర్వ వైభవం రావాలి అంటే మొదట వారి చరిత్ర తెలుసుకోవాలి కొన్ని ధర్మాలను ఆచరించాలి గతంలో మన పూర్వీకులు సంపాదించిన జ్ఞానమునకు మూలాలు తెలుసుకోవాలి జ్ఞానశక్తి క్షత్రశక్తి కోల్పోవడానికి చేసిన తప్పిదములు మరల మనం చేయకుండా ఉంటే కాలజ్ఞానంలో వీర బ్రహ్మేంద్ర స్వామి చెప్పినట్లు కలియుగంలో ముదిరాజులే రాజ్యం ఏలుతారు ఇంకా క్లుప్తంగా వివిధ ప్రాంతంలో ఉన్న మన వేర్వేరు పేర్లతో పిలవబడుతున్న వారు ముదిరాజుల ఎలా అయ్యారు ముదిరాజులు చెర చోళ పాండ్యులు ఎలా ముదిరాజులు కలియుగంలో పాటించాల్సిన ధర్మాలు ఏంటి చేపలు పట్టే వృత్తి ఎలా వచ్చింది ఇంకా ఎన్నో ముదిరాజ్ విషయాలు ముదిరాజ్ టీవీ ద్వారా అందించబడతాయి మీరు ముదిరాజ్ టీవీకి సపోర్ట్ అందించండి లైక్ మరియు షేర్ చేసి అందరికీ చేరేలా చూడండి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ అందించండి ప్లీజ్ సేవ్ ముదిరాజ్ హిస్టరీ